హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, పదవ తరగతితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే మీ ముందున్న ఒకే ఒక్క ఛాన్స్ ఎస్ఎస్సి ఎంటీఎస్ 2024. సో గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలు అనమాట ఫ్రెండ్స్. పదవ తరగతి పాస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ని మిస్ చేసుకోవద్దండి. మిస్ చేసుకుంటే చాలా చాలా నష్టపోతారు మీరు, ఎందుకంటే తక్కువ క్వాలిఫికేషన్. కానీ మనం అంటూ ఒక ప్లానింగ్తో, ఒక ప్రిపరేషన్తో దీనికి సిద్ధపడితే సో మీ చేతిలో పక్కాగా జాబ్ అయితే ఉంటుందండి. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందించడం జరుగుతుంది. సో ఈ ఉద్యోగంలో చేరితే, అంటే టైర్ 1 టైర్ 2 సిటీస్ అంటారు కదా, ఎలాంటి సిటీలో మనకు అంటే జాబ్ వస్తే ఎలాంటి శాలరీ మన చేతికి వస్తుంది, వీటికి ప్రిపేర్ అవ్వాలంటే ఆ ప్యాటర్న్ ఏంటి, సో ఎలా సెలక్షన్ చేస్తారు, తర్వాత ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఏ ఏ మంత్రిత్వ శాఖలో మనకు పోస్టింగ్ ఉంటుంది, సో కంప్లీట్ డీటెయిల్స్, మీకు ఈ డౌట్స్ అన్ని క్లారిఫై అయితే అయిపోతాయండి ఈ వీడియో ద్వారా. ఎవరు మిస్ చేసుకోవద్దు పదో తరగతి పాస్ అయితే మాత్రం. సో ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే అంతకంటే ముందు మీ అందరికీ కూడా నా తరపు నుంచి రిక్వెస్ట్ అండి, సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో మీరు వీడియోస్ని లైక్ చేస్తే నన్ను లైక్ చేసినట్టే, ఎందుకంటే మీరు నాకు డైరెక్ట్ కనపడరు అనమాట. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కూడా ఎంతో మోటివేషన్ వస్తుంది, ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. ఇక మనం అస్సలు ఆలోచన చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండాల్సిన అర్హత ఏంటి అంటే మెట్రిక్యులేషన్ అండి. సో 10th క్లాస్ అయితే మనం పాస్ అయ్యాలన్నమాట. పదో తరగతి సర్టిఫికేట్ అంటే మీరు ఏ సంవత్సరం పాస్ అయినా పర్లేదు, వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ తర్వాత ఏజ్ ఎంత ఉండాలి. మామూలుగా మనకి ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లో రెండు రకాల పోస్టులు అయితే విడుదలవుతాయి, ఒకటి ఎంటీఎస్, ఇంకొకటి హవాల్దార్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే పదో తరగతి సర్టిఫికేట్ పాస్ అయ్యి ఉండాలి. అలాగే మన వయసు మినిమం 18 ఏళ్ళు ఉండాలి, మ్యాక్సిమం 25 ఏళ్ళ వరకు కూడా ఉండొచ్చు అనమాట. సో ఇంకా ఇక్కడ మనకు రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి, అంటే ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు, ఈ విధంగా. ఇక ఆ తర్వాత మనకు హవాల్దార్ ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు మినిమం 18 ఏళ్ళు ఉండాలి, మ్యాక్సిమం 27 ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ కూడా మనకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే 5 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీకి 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు, ఈ విధంగా రిలాక్సేషన్స్ కూడా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. సో యొక్క మీ యొక్క క్యాస్ట్ బట్టి మీకు రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక అలాగే మనం ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మనకు ఫీజు కూడా వసూలు చేస్తారండి. జనరల్ మరియు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 100 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. ఇక ఉమెన్స్ ఏ కేటగిరీ అయినా పర్లేదు, అంటే మీరు జనరల్ కేటగిరీ వాళ్ళైనా పర్లేదు అనమాట. సో ఆడవాళ్లకు 1 రూపాయి కూడా ఫీజు లేదు, వాళ్ళకు నిల్, అంటే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. చూడండి, పదో తరగతితో సో మనం కేవలం 100 రూపాయల ఫీజుతో, కొంతమందికి ఆ ఫీజు కూడా లేదు, మనము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి ఉద్యోగాన్ని సొంతం చేసుకోవడానికి ఎంతమంది పోటీలో ఉంటారు ఫ్రెండ్స్? దేశవ్యాప్తంగా మనకి నోటిఫికేషన్ని భర్తీ చేస్తారనమాట. అంటే సో దేశవ్యాప్తంగా ఈ ఉద్యోగాలకు మనకు పోటీ ఉంటుంది. ఎంతమంది ఉంటారు చూడండి, మనకు 25 నుంచి 30 లక్షల మంది ఈ ఉద్యోగాలకు పోటీ పడతారండి. సో ఈ నెంబర్ చూడగానే చాలామంది అబ్బో ఇంత కాంపిటీషన్ అనుకుంటారు. కాకపోతే మీరు భయపడాల్సిన పనే లేదండి. మనకంటూ పక్కా ప్లానింగ్ ఉండి, ప్రిపరేషన్ ఉండి, ఎలా చదవాలి ఏంటిని తెలుసుంటే సో ఈ జాబ్ కొట్టడం పెద్ద కష్టమైతే కాదు. ఎస్ఎస్సి ఎంటీఎస్ అంటే ఏం జాబ్స్ ఉంటాయి, సో మనకు ఎలాంటి డిపార్ట్మెంట్స్లో పోస్టింగ్ ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి, సో ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ సిలబస్ ఏంటి, సో వేటి పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి, సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి వీడియోని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉద్యోగాలకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్? యాక్చువల్గా 7 మే అంటే ఈరోజు మే 7వ తారీఖున అఫీషియల్ వెబ్సైట్లో మనకు పెడతారనమాట. సో ఇప్పటి వరకైతే ఇంకా మనకి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో ఈరోజు నైట్ కల్లా మనకు ఈ అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలవ్వచ్చు. వన్స్ విడుదలైన తర్వాత మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకంటే ముందుగా మనం ఈ ఉద్యోగాలు విడుదలవడం పెద్ద విషయం కాదు, కానీ సో విడుదలైన తర్వాత వాటికి అప్లై చేసేసుకుంటాం, కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో మనకు ఒకంటే ఒక ఐడియా ఉండాలని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ మనకు జూన్ 6వ తారీఖు వరకైతే ఉంటుందండి. జూలై 8వ తేదీలలో కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో కాబట్టి మనకు ఒక 2-3 నెలలు టైం ఇచ్చి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఓన్లీ హవాల్దార్ పోస్టులకు సో మనకు పీఈటీ పిఎస్టీ టెస్ట్లు కూడా ఉంటాయి. సో మనకు టోటల్గా 90 మార్కులకి అయితే ఎగ్జామ్ పేపర్ ఉంటుందండి. సో అది క్లియర్ చేస్తే ఎంటీఎస్ పోస్టులకు మీరు అర్హత సాధించినట్లే. మన సొంత లాంగ్వేజ్లో కూడా మనం ఎగ్జామ్ రాసుకోవచ్చు, అంటే రీజనల్ లాంగ్వేజెస్ కూడా వీళ్ళు అలో చేశారండి. మన తెలుగు లాంగ్వేజ్లో మనం ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనం ఈ ఉద్యోగాల్లో సెలెక్ట్ అయినట్లయితే మనకు ఎలాంటి పోస్టులు ఇస్తారు, ఎంటీఎస్ అని చెప్పారు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని, అంటే ఎటువంటి పనులు చేస్తూ ఉండాలి మనము అంటే
చూడండి, మనకు పియోన్, జమ్దార్, చౌకీదార్, మాలి, ఇంకా వాచ్మెన్ను, ఇంకా డ్రాఫ్టరీ, జూనియర్ గెస్టర్, ఆపరేటర్, సో ఇలాంటి మల్టీ టాస్కింగ్ అయితే మనం చేయవలసి ఉంటుంది అన్నమాట. ఎలాంటి డిపార్ట్మెంట్స్లో మనము చేయాలి చూడండి, వివిధ మంత్రిత్వ శాఖల్లో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, ఇలాంటి డిపార్ట్మెంట్స్లో మనకు జాబ్ వస్తాయి. అలాగే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఇంకా ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రీజనల్ ఆఫీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే హెడ్ ఆఫీస్లో కూడా, ఈ యొక్క ఎస్ఎస్సి హెడ్ ఆఫీస్లో కూడా మనం జాబ్ కొట్టచ్చు అనమాట. అంటే మనం ఆప్షన్స్ పెట్టుకోవాలి. తర్వాత వేవర్ సర్వీస్ సెంటర్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, అటామిక్ ఎనర్జీ, ఇంకా సెంట్రల్ అకాడమీ ఫర్ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్, ఆల్ రీజన్స్లలో మనకు పోస్టింగ్ అయితే ఉంటుంది. ఇంకా కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ ఆర్ఎండీలో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆల్ రీజన్స్ సంబంధించి, అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, మనం మూవీ చూసేటప్పుడు స్టార్టింగ్లో ఒక సర్టిఫికేషన్ వస్తుంది కదా, సో ఆ యొక్క డిపార్ట్మెంట్లో మనం జాబ్ కొట్టచ్చు అనమాట. ఇంకా ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అలాగే కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ చెన్నై, ఇంకా సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్, ఓకేనా. ఇలాంటి డిపార్ట్మెంట్స్లో అయితే మనం జాబ్ కొట్టచ్చు. ఇకపోతే మనకు వీళ్ళు పే స్కేల్ అనేది అంటే లెవెల్ 1 ప్రకారంగా 7th పే కమిషన్ ప్రకారంగా మనకు పే చేస్తారు 1800 గ్రేడ్ పేతో. సో అయితే ఏ సిటీలో మనకు జాబ్ వస్తే మనకు ఎంత శాలరీ మనం చేతికి తీసుకోవచ్చు, చాలామందికి ఐడియా లేదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి కూడా తెలుసుకుందాం మనం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు లుక్ చేసినట్లయితే మనకు ఎక్కడైతే జాబ్ పోస్టింగ్ వస్తుందో మనకు వచ్చే ఏరియాని బట్టి మన శాలరీ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీకు చూడండి, టైర్ 1 సిటీస్లలో, అలాగే టైర్ 2, టైర్ 3 సిటీస్లలో మనకు ఎలాంటి శాలరీ వస్తుంది. బేసిక్ పే అయితే కామన్ ఉంటుంది అనమాట, 18,000 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. కానీ మీకు టైర్ 1 సిటీలో జాబ్ వచ్చినట్లయితే, సో మీకు అదనంగా హౌస్ రెంట్ అలవెన్స్ అనేది 4,320 రూపాయలు యాడ్ అవుతుందండి. అలాగే మీకు ట్రావెలింగ్ అలవెన్స్ 1,350 రూపాయలు యాడ్ అవుతుంది. ఇవన్నీ యాడ్ అవ్వగా గ్రాస్ శాలరీ ఎంత అవుతుందంటే 23,670 రూపాయలు. కానీ ఇందులో మనకు కొన్ని కట్ అవుతాయి. అదేంటంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి, సో 1,800 రూపాయలు మనకు ఎవ్రీ మంత్ అయితే కట్ అవుతుందండి. సిజీహెచ్ఎస్ 125 రూపీస్, సిఈజిఐఎస్ అని చెప్పేసి 1,500 రూపాయలు కట్ అవుతుంది. టోటల్ డిడక్షన్ వచ్చేసరికి అంటే మనకు 23,670లో 3,425 రూపాయలు కట్ అయిపోయి మన చేతికి ఎంత వస్తుందంటే, టైర్ 1 సిటీలో జాబ్ కొట్టినట్లయితే 20,245 రూపాయలు చేతికి తీసుకోవచ్చండి. అదే మీరు టైర్ 2 సిటీలో జాబ్ కొట్టినట్లయితే మీకు 18,355 రూపాయలు అయితే చేతికి వస్తుంది. అదే మీరు టైర్ 3 సిటీలో జాబ్ కొట్టినట్లయితే మీ చేతికి 16,915 రూపాయలు. సో మనకి యాక్చువల్గా బేసిక్ పే 18,000 ఉంటుంది. సో మనం ఏమనుకుంటాం, ఇందుకు అదనంగా యాడ్ అవుతాయి అనుకుంటాం. కానీ మనకు 20,340 రూపాయలు అంటే యాడ్ అవగా వచ్చిన అమౌంట్, దాంట్లో నుంచి మనకు డిడక్షన్ ఖచ్చితంగా తీస్తారు కదండి. సో మన చేతికి వచ్చేసరికి 16,915 రూపాయలు వస్తుంది. అయినా కూడా వీటికి కాంపిటీషన్ అయితే అస్సలు తగ్గలేదన్నమాట. సో కానీ మనకు ప్రమోషన్స్ కూడా చాలా బాగుంటాయండి. ఒకసారి లుక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఒకసారి మనకు ప్రమోషన్, ఫస్ట్ ప్రమోషన్ అనేది మనము 3 ఏళ్ళ సర్వీస్ తర్వాత తీసుకోవచ్చు. అంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత 3 ఏళ్ళు కంప్లీట్ అయిపోతే మీకు ఫస్ట్ ప్రమోషన్ వస్తుంది. అప్పుడు ఇంక్రిమెంట్ అనేది ఒక 1,900 పెరుగుతుంది అనమాట. సెకండ్ ప్రమోషన్ అనేది మళ్ళీ ఒక 3 ఏళ్ళు చేయాలన్నమాట. ఆ తర్వాత మీకు 2,000 రూపాయలు ఇంక్రిమెంట్ పెరుగుతుంది. ఇక మూడవ ప్రమోషన్ వచ్చేసరికి 5 ఏళ్ళు సర్వీస్ కంప్లీట్ చేసుకుంటే మనకు థర్డ్ ప్రమోషన్ అయితే తీసుకోవచ్చు. 2,400 రూపాయలు మనకి ఇంక్రిమెంట్ అయితే పెరుగుతుందండి. ఇంకా ఫైనల్ ప్రమోషన్ ఏంటి అంటే, ఆ తర్వాత మీకు మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి, మీ సీనియారిటీ బట్టి మీకు ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాల్లో మనం చేరిన తర్వాత మనం ఎలాంటి పనులు చేయాలంటే, ఫ్రెండ్స్ మనం ఆఫీస్ని క్లీన్గా ఉంచుకోవడం, ఇంకా ఫైల్స్ పేపర్స్ ఉంటాయి కదా ఆ క్లర్కుల దగ్గరికి, ఇక్కడ నుంచి ఇంకో క్లర్క్ కాడికి, అక్కడి నుంచి ఇంకో బిల్డింగ్కి, ఈ విధంగా ట్రాన్స్ఫర్స్ అయితే చేస్తూ ఉండాలి. అలాగే ఆ రికార్డ్స్ని ఫిజికల్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. తర్వాత జిరాక్స్ కాపీస్, ఫ్యాక్స్ సెండ్ చేయడం, ఇలాంటి వర్క్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది వర్క్ అయితే. సాయంత్రం 4 వరకు డ్యూటీ అయితే ఉంటుందండి. ఇంకా ఏదైనా నాన్ క్లర్కల్ వర్క్ ఏదైతే ఉంటుందో అది కూడా చేయవలసి ఉంటుంది. తర్వాత మనకు డైరీ డిస్పాచ్ అంటే కొన్ని పోస్ట్ చేయవలసి ఉంటుంది అన్నమాట, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. సో కంప్యూటర్ దగ్గర అసిస్టింగ్ చేస్తూ ఉండాలి. ఇంకా రూమ్స్ క్లీన్ చేస్తూ, ఫర్నిచర్ క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట. సో అలాగే మనం పోస్ట్ చేస్తూ ఉండాలి. ఇంకా మనము వాచ్ అండ్ వార్డ్ డ్యూటీస్, సో మనము పొద్దున్నే వచ్చి ఆఫీస్ తెరవడము, తర్వాత మనము లాస్ట్లో క్లోజింగ్ చేసుకుని వెళ్ళడము, సో ఇవన్నీ కూడా మనకైతే ఉంటాయన్నమాట. సో మీ సుపీరియర్స్ ఏవైతే మీకు వర్క్ అసైన్ చేస్తారో అది కూడా మీరు చేయవలసి ఉంటుంది అన్నమాట. సో
సో అంతా బాగుంది. మీరు తెలుసుకున్నారు ఎలాంటి జాబ్ వస్తాయి మనకు, ఎలాంటి డిపార్ట్మెంట్స్లో వస్తాయి, తర్వాత మనకు శాలరీ ఎంత వస్తుంది, మనం ఏం వర్క్ చేయాలి అని చెప్పి. సో దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది చూడండి. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి సెక్షన్ 1, సో మనకు సెషన్ 1 సెషన్ 2 అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో మనకు సెషన్ 1లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ పైన 20 questions 60 marks వస్తాయి. తర్వాత రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన 20 questions 60 marks అయితే వస్తాయండి. టోటల్గా 40 questions 120 marks సెషన్ 1లో అయితే ఉంటుంది. 45 నిమిషాల టైం అయితే ఇస్తారు. ఇక సెషన్ 2 విషయానికి వచ్చినట్టయితే జనరల్ అవేర్నెస్ నుంచి 25 questions 75 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 25 questions 75 marks, 45 నిమిషాల టైం ఇస్తారు. మొత్తంగా మనకు ఈ సెషన్ 2లో 50 questions 150 marks అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఎటువంటి స్కిల్ టెస్ట్ ఏమీ ఉండదన్నమాట. సో మనకు డైరెక్ట్గా ఇందులో వచ్చిన మెరిట్ ఆధారంగా మీకు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక హవాల్దార్ పోస్టులకైతే మనకు ఆ యొక్క పీఈటీ పిఎస్టీ టెస్ట్లు అయితే ఉంటాయి. ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు ఎలా ఇచ్చేవారు, పేపర్ ఆ యొక్క టఫ్నెస్ ఎలా ఉండేదని తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో మీకోసం నేను కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. అంటే 2023లో జరిగిన ఏదైతే ఎంటీఎస్ ఎగ్జామ్స్ ఉంటాయో ఫ్రెండ్స్ చూడండి, షిఫ్ట్ 1 మనకు సెప్టెంబర్లో జరిగిన ఆ పేపర్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఇచ్చేయడం జరిగింది అనమాట. క్లిక్ టు డౌన్లోడ్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే షిఫ్ట్ 2 పేపర్ని కూడా డౌన్లోడ్ చేయొచ్చు. షిఫ్ట్ 3 అలాగే 4th September జరిగిన షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, 5th September అయిన షిఫ్ట్ 1 ఇలాంటి పేపర్స్ అన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు క్లియర్గా 2023లో ఎన్ని షిఫ్ట్లు అయితే జరిగాయో అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 2022లో జరిగిన పేపర్స్ని కూడా మీకు యాడ్ చేయడం జరిగింది. ఇంకా 2019లో జరిగిన పేపర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. వీటన్నిటి కూడా రిఫర్ చేయండి, ఎలాంటి టఫ్నెస్ వస్తుంది, ఎలాంటి ప్యాటర్న్ వాళ్ళు ఉపయోగించారు, ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మన ఛానల్లో వీడియో వస్తుంది, ఎవరు మిస్ చేసుకోవద్దు, రెడీగా ఉండండి. సో ఈరోజు ఏ అట్ ఎ టైం, ఈరోజు ఏదైనా ఒక సమయంలో, ఈరోజు ఎనీటైమ్ వాళ్ళైతే అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేయొచ్చు అనమాట. వన్స్ అనౌన్స్ చేసిన తర్వాత మన ఛానల్లో వెంటనే మీకు వీడియో ప్రత్యక్షమవుతుంది. సో ఉంటాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.